మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ చూస్తే కంపారిటివ్లీ థర్డ్ క్వార్టర్ కంటే ఫోర్త్ క్వార్టర్ లో వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ చూస్తే లాస్ట్ క్వార్టర్ లో 1300 crores ఉంటే 301 crores వచ్చింది. సో ఆల్మోస్ 77% తగ్గింది గత ప్రాఫిట్ పర్ఫార్మెన్స్ గత క్వార్టర్ పర్ఫార్మెన్స్ కంటే. అండ్ లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ 1.5% వరకు హైయర్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ సో ద సేమ్ థింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫర్ ఇండియన్ మార్కెట్ ఈ సిక్స్ నిఫ్టీ చే అవకాశం ఉంది. సో చూడొచ్చు సిక్స్ నిఫ్టీ 75 points అప్ లో ట్రేడ్ అవుతుంది అండ్ పాజిటివ్ ఇండికేటర్. బట్ ఇది నిలబడకపోవచ్చు ఎందుకంటే డౌ ఫ్యూచర్స్ రెడ్ మార్క్ లో చూపిస్తూ ఇండికేట్ చేస్తున్నాయి. సో మేబీ గ్యాప్ అప్ వచ్చి అండ్ రేంజ్ బౌండ్ ట్రేడ్ కానీ లేదంటే స్లైట్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రోజు కనుక మనం రిజల్ట్స్ చూస్తే సో ఈ కంపెనీస్ ఉన్నాయి అండ్ మేజర్ కంపెనీస్ అయితే పెద్దగా ఏం లేవు. అండ్ సో అగ్రోటెక్ ఫుడ్స్, అగ్రో టిన్ ప్లేట్, ఆంధ్ర పేపర్ ఇవే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో 19,900 గా మీ అంటే సపోర్ట్ గా చూడొచ్చు. అండ్ ట్వంటీ థౌజండ్ 700 వరకు కూడా సైడ్ ఉంది. బట్ అది టుడేనా ఈ రోజా రేపా ఎప్పుడు అనేది వి కాంట్ ఎగ్జాక్ట్లీ గెస్. బట్ 19,900 విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అంటిల్ క్లోజెస్ బిలో దట్ రేంజ్. ఎనీహౌ నేను మాత్రం ఆప్షన్ బయింగ్ కి మాత్రం రికమెండ్ చేయను బికాజ్ మార్కెట్ కన్సాలిడేటెడ్ మోడ్ లో వొలటిలిటీ అంటే రేంజ్ బౌండ్ మూమెంట్ ఉండి ప్రీమియమ్స్ ఎక్కువ మెల్టింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి డోంట్ బై ఆప్షన్స్ అని రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ బైయింగ్ సైడ్ వెళ్తే మాత్రం నిఫ్టీ బ్యాంక్ చేసుకోవచ్చు సపోర్ట్ దగ్గర. అండ్ కొన్ని గైడ్ లైన్స్ మాత్రం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను బికాస్ నేను కొన్ని అబ్జర్వ్ చేసిన క్లయింట్స్ ట్రేడ్స్ ఎట్లా ఉన్నాయంటే దే ఆర్ టేకింగ్ హ్యూజ్ పొజిషన్స్, ఉన్న క్యాపిటల్ ని మొత్తం ఇన్వెస్ట్ చేసుకొని ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ అంటే మన తీసుకున్న పొజిషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందులోంచి వెళ్ళడానికి. కాబట్టి ఫస్ట్ ట్రేడ్ చేయకముందే మీరు ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలో డిసైడ్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్స్ రిస్క్ ఎంత రిస్క్ బేర్ చేస్తారు ఆ రోజు అనేది కూడా మైండ్ లో ఉండాలి. ఇదే రిస్క్ మేనేజ్మెంట్. వెన్ రిస్క్ మేనేజ్మెంట్ కనుక పర్ఫెక్ట్ గా ఉంటే మీ స్ట్రాటజీ 50% సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్లీ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ రూల్, రిస్క్ మేనేజ్మెంట్ రూల్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అయితే మార్కెట్ ఉన్నంత కాలం మీరు హ్యాపీగా రిటర్న్స్ తీసుకోగలుగుతారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సక్సెస్ అవుతుంది కదా స్ట్రాటజీ, మంచి టార్గెట్స్ హిట్ అవుతుంది కదా డైలీ అన్నట్టు, అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే హ్యూజ్ పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఎస్ టార్గెట్ రావు వస్తుంది చాలా మటుకు, బట్ కొంచెం రివర్స్ వెళ్ళి వచ్చినప్పుడు ఆ రివర్స్ వెళ్ళినప్పుడు మన ఫండ్ కనుక సరిపోకపోతే అకౌంట్ మొత్తం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఉన్న ఫండ్ అంతా కోల్పోతారు అన్నమాట. సో ఆ కేసు రాకుండా చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ లాట్స్